రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మర్రిగడ్డ గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి ఆధ్వర్యంలో గురువారం రోజున గ్రామానికి చెందిన దాదాపు 200 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, చెందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, నాగం కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చే వారందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ రెడ్డి, నాగం శ్రీనివాస్, రామస్వామి, ఎంపీటీసీ మేకల గణేష్, వేణుగోపాల్ రెడ్డి, మల్లారెడ్డి, బాలు, హనుమంత్ రెడ్డి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. వలస కూలీలో ఎవరైతే వేరే రాష్ట్రం నుండి వేరే జిల్లా నుంచి వచ్చిన వలస కూలీలందరికీ కూడా మన మర్రిగడ్డ సర్పంచ్ గారు వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా ప్రతిరోజు కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన గ్రామంలో ఎక్కడైనా ఎవరు కూడా వలస కూలీలైనా కానీ మన గ్రామస్తులు ఎవరైనా కూడా ఆకలితో అలమటించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఎక్కడైతే నిత్యావసర వస్తువు కూడా ఈ కరోనా ఉన్న రోజులు ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వైరస్ని దూరంగా ఉండాలనే ఆకాంక్షతో ఈ ఎక్కడైతే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ అందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. కరోనా వ్యాధి వల్ల వలస జీవులకు ఈ గ్రామాల్లో వలస జీవులకు ఇబ్బందికర పరిస్థితి ఉంది. నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మా నియోజకవర్గ బాధ్యులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు ఆదిశేన గారి సలహాల మేరకు, సూచనల మేరకు ఈరోజు మర్రిగడ్డ గ్రామంలో సర్పంచ్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, సుమారు 100-150 మందికి వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం ఏర్పడే నిజంగా మా అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కష్టకాలంలో వేములో నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రం, దేశంలో కూడా ఈ లాక్డౌన్ ఏర్పాటు, లాక్డౌన్ ప్రకటించిన అప్పటి నుండి కూడా వలస కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తించుకొని ఆయా గ్రామాల్లో వలస కార్మికులకు చేతినివ్వడానికి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి నాయకులు, ఆయా గ్రామాలన్నటువంటి యువకులు, ఆ గ్రామ పెద్దల సహకారంతో వలస కార్మికుల్ని ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మర్రిగడ్డ గ్రామ సర్పంచ్ జలపతి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వలస కార్మికులకు ఒకరోజు అన్నదానాన్ని చేయాలని చెప్పనే సంకల్పంతోటి అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం అనేటువంటి నానుడి ఆకలిని తీర్చేటువంటి ఈ కార్యక్రమం అన్ని దానాల్లో కంటే గొప్పదని పురాణాల్లో కూడా, ఇతిహాసాల్లో కూడా మనం చూడడం జరిగింది.